గంజం. పగటిపూట కూడా చిమ్మ చీకట్లో ఉండే గంజం అడవిలో పెద్ద పాడుబడ్డ నుయ్య ఉంది. అది ఇనుప తలుపులతో మూసేసి బలమైన సంకెళ్లతో బంధించి ఉంటుంది. ఆ అడవిలోకి ఎవ్వరూ వెళ్లరు. కాదని వెళ్లిన వాళ్ళు చాలా మంది తిరిగి రాలేదు. అందుకే ఆ అడవిని దెయ్యాల గంజాం అని పిలుస్తూ ఉంటారు. గంజాం అడవిని ఆనుకుని 8 ఊర్లున్నాయి. మహాకంఠర, ఉదర, యాన, మండల, కోసల, కొంగోడ, ఒడివిస్స, సోనేపూర్. ఈ 8 ఊర్లకి తరతరాలుగా పెద్దరికం. మహాకంఠర ఊరిలో త్రిసేన వంశం వాళ్లదే. 8 ఊర్లు ప్రజలు త్రిసేన వంశం వారినే. వాళ్ల గ్రామాలకి పెద్దగా నెత్తిన పెట్టుకు చూసుకుంటారు. త్రిసేన వంశం వాళ్ళు చెప్పిందే శాసనం. రేపు సూర్యుడు కన్యారాశిలోకి వచ్చే రోజు, అంటే మన 8 ఊరి వాళ్ళు కన్యకా శవపేటికి ఆచారం పాటించే రోజు కాబట్టి అందరూ మన కోసం ప్రాణత్యాగం చేసిన సుమిత్రాదేవిని స్మరించుకుంటూ శవనిద్రకి ఏర్పాటు చేయండి. గంజాం అడవి చుట్టూ ఉన్న 8 ఊర్లలో పొలిమేరని ఆనుకుని ఒక్కో ఊరికి ఒక్కో రాతి శవపేటిక ఉంటుంది. అది ఒక పెద్ద నేళ్ల తొట్టిలాగా ఉంటుంది. ప్రతి తొట్టి అడుగున ఒక స్వరంగంలాగా కన్నం ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం ఆ ఊరి పెద్ద పళ్ళు పలహారాలతో ఒక్కరే వెళ్ళి శవపేటికలో ఉన్న స్వరంగంలో పడేసి వస్తారు. ప్రతీ నెల వచ్చే కన్యారాశి రోజు రాత్రి మాత్రం 8 ఊర్ల వాళ్ళకి ఒక విచిత్రమైన రాత్రి. శవనిద్ర చేయడానికి మన 8 ఊరుల్లో పెళ్లి కాని కన్నె పిల్లల్ని చీటీల ద్వారా నిర్ణయించి చెప్తారు. హో, ప్రతి ఇంటి నుండి ఎప్పటిలాగే బిందుడు కస్తూరి నీళ్లు తీసుకొని చీకటి పడ్డాక రావాలి. హో, ఊర్లో పెళ్లి కాని కన్నె పిల్లల పేర్లు చీటీలపై రాసి అందులో నుండి ఒక చీటీ తీసి ఆ రాత్రి శవనిద్ర చేయవలసిన వాళ్ళని నిశ్చయిస్తారు. ఎనిమిది ఊర్ల నుండి 8 పెళ్లి కాని కన్నపిల్లల్ని ఊరేగింపుగా డప్పులు కొట్టుకుంటూ తీసుకువెళ్ళి కన్యకా శవపేటికలో ప్రతి ఇంటి నుండి బిందెడు నీళ్లు పోసి చీకటి పడ్డాక చీటీలలో ఎంపికైన అమ్మాయిని ఒంటరిగా పడుకోబెట్టి పైన రాతిమూతతో మూసేస్తారు. అందరూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. చీకట్లో ఒంటరిగా చాలీ చాలని పేటికలో గాలి ఆడక ఒక రాత్రంతా శవంలాగా పడుకోవడమే శవనిద్ర అంటారు. మరుసటి రోజు తెల్లవారగానే ఆ పిల్ల తల్లిదండ్రులు వచ్చి మూత తెరిచి పిల్లని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు. ఈ ఆచారం ఈ 8 ఊర్ల వాళ్ళు గత 498 సంవత్సరాలుగా ఆచరిస్తున్నారు. దీని వెనుక రహస్యం ముసలి వాళ్ళకి మాత్రమే తెలుసు. నేను శవపేటకులో పడుకోలేనమ్మమ్మ, దానికన్నా నన్ను ఇప్పుడు చంపేయండి. అంతేకాని ఈ విచిత్రమైన మూఢ నమ్మకాలతో మా ప్రాణాలు బలి చేయకండి. ఏమనుకున్నావు? శవనిద్ర చేయడం అంటే నీకు శవనిద్ర చేసే అవకాశం వచ్చిందంటే నీ జన్మ ధన్యమైనట్టే. మన కోసం బలిదానమైన సుమిత్రదేవి కోసం మనం ఏం చేసినా తక్కువే. అమ్మమ్మ కోపడకు, నాకేం తెలుసు ఇదంతా ఎందుకు చేస్తున్నారో. నేను చిన్నప్పటి నుండి పట్టణంలో చదువుకుని వచ్చాను. మీ ఆచారాలు చూస్తే నాకు మూఢనమ్మకాల్లాగా తోచింది. దానికి తోడు ఊర్లోకి రాగానే నా పేరుని గ్రామ పెద్దకిచ్చావు, అందుకే నాకు కోపం వచ్చిందమ్మమ్మ. పట్టణం చదువు చదివినంత మాత్రాన నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటావా? లెంపలు వేసుకుని సుమిత్రాదేవికి క్షమాపణ కోరుకో. సరే సరే అమ్మ, సుమిత్రాదేవి క్షమించు తల్లి. ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు, వెళ్ళి పడుకో. పడుకుంటానులే, కాని ఇంతకీ మన కోసం తడెందుకు బలయ్యింది? అసలు ఎవరి సుమిత్రాదేవి? సమయం వచ్చినప్పుడు నేనే చెప్తా. చీకటి పడ్డాక గంజా మడివి కోసం మాట్లాడుకోవడం అరిష్టం.
అమ్మమ్మ చెప్పిన దాన్ని సరే అని చెప్పి వెళ్ళి పడుకుంది. అనగా చిన్నప్పుడే తల్లిదండ్రి చనిపోతే అమ్మమ్మ దగ్గర పెరిగింది. 8 ఊర్లలో ఒకటి సోనేపూర్ అమ్మమ్మ వాళ్ళది. బాగా పల్లెటూరు అవ్వడం వల్ల చిన్నప్పుడే చదువు కోసమని పట్నంలో వాళ్ళ మావయ్య ఊరు పంపించింది. అందుకే అనగకి గంజాం 8 ఊర్లు కట్టుబాట్లు ఆచారాలు ఏమీ తెలియవు. ఇదిలా ఉండగా ఒకరోజు సోనేపూర్కి పట్నం నుండి శ్రీపాద అనే కుర్రాడు వచ్చి, తాత మీకు అనగా వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసా? అనగా అంటే జానకి అవ్వ మనవరాలా? హా అవును తాత. జానకి అవ్వ ఇల్లు పొలిమేర అనుకొని ఉంటుంది, కానీ ఈ సమయంలో అటు వెళ్ళకూడదు బాబు. కన్యకాశవపేటికి భోజనం తీసుకెళ్లే సమయం. ఆ తంతుకెదురు పడితే నీకు నీ కుటుంబానికి అరిష్టం. మరి ఎలా తాత? అనగాకి చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి. నేను చాలా దూరం నుండి వచ్చాను, తెల్లారేలోపు మా ఊరు వెళ్ళిపోవాలి. చీకటి పడే వరకు ఇక్కడే కూర్చో. నీకు కొమ్ము బూరలు డప్పులు చప్పుడు వినపడడం ఆగిపోయాక అప్పుడు ఆ దారిలో వెళ్ళు, జాగ్రత్త అని చెప్పి ఆ తాత వెళ్ళిపోయాడు. సూర్యుడు అస్తమిస్తున్న సమయం ఉన్నట్టుండి ఊరు మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. శ్రీపాదకి ఏమీ అర్థం కాక అక్కడే కూర్చున్నాడు. ఇంతలో దూరం నుండి డప్పులు చప్పుడు కొమ్ముబూరలు ఊదుతున్న శబ్దం. కొంతసేపటికి ఆ శబ్దాలు ఆగిపోయి తాత చెప్పిన దిక్కు వెళ్ళి అనగాని కలిశాడు. అనగా, ఏంటి ఈ డప్పుల హడావిడి? పండుగేమైనా జరుగుతుందా? పండుగేం కాదు, ఇది మా ఊరు ఆచారం. ఇంతకీ నువ్వెందుకొచ్చావు ఇంత దూరం? మా నాన్న నా పెళ్లి మా మరదలతో నిశ్చయించారు. మన విషయం చెప్తే ఒప్పుకోవడం లేదు. నువ్వు సరే అంటే మనం పారిపోయి గుళ్ళో పెళ్లి చేసుకుందాం, ఏమంటావు? అమ్మో, నాకు అంత ధైర్యం లేదు. నిన్నిక్క నాతో మా అమ్మమ్మ చూస్తే నన్ను చంపేస్తుంది. వెళ్ళిపో శ్రీపాద, వెళ్ళిపో. పట్నంలో అనగా శ్రీపాద చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నారు, కాని శ్రీపాదకి పెళ్లి నిశ్చయించారు. అనగా రాను అని చెప్పడంతో చేసేది ఏమీ లేక శ్రీపాద వెళ్ళిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. శ్రీపాదకి ఈ పెళ్లి ఇష్టం లేదని తెలుసుకున్న మరదలు, బావకిష్టం లేకుండా పెళ్లి చేసుకుని జీవితాంతం నేను బాధపడలేను, నేను బావని పెళ్లి చేసుకోను, పెళ్లి కూతురు తెగేసి చెప్పడంతో శ్రీపాద వాళ్ళ నాన్నకి బుద్ధి వచ్చింది. పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి అని నీ మరదలు చెప్పి నా కొళ్ళు తెరిపించింది. నువ్వు ప్రేమించిన అమ్మాయి పెద్దవాళ్ళని ఒప్పించు, నేను మీ పెళ్లి చేస్తా. ఆ మాటకి శ్రీపాద ఎగిరి గంతేశాడు. పరుగున సోనేపూర్ బయలుదేరాడు. జరిగిందంతా అమ్మమ్మకి చెప్పి, అమ్మా దయచేసి మా పెళ్లి ఒప్పుకో, అనగాని కంటికి రెప్పలా చూసుకుంటా, ఒట్టు. సరే బాబు, అలాగే ఒప్పుకుంటాను, కానీ ఈ సంవత్సరం పెళ్లి చేయడం కుదరదు. అదే అమ్మమ్మ, ఎందుకు కుదరదు? అనగా మామయ్య మొన్నే జబ్బు చేసి చనిపోయారు. మా ఆచారం ప్రకారం చావు జరిగిన ఇంట్లో సంవత్సరం వరకు ఏ శుభకార్యం చెయ్యం. హో అవునా బామ్మ, సరే అయితే త్వరలో మా అమ్మ నాన్నల్ని తీసుకువచ్చి పరిచయం చేస్తా, వెళ్ళొస్తా బామ్మ. ఆగు బాబు, సుమిత్రాదేవికి ఆహారం వెళ్లే సమయం అవుతుంది, ఎదురు వెళ్ళకూడదు. అసలు ఏంటి బామ్మ ఈ డప్పులు చప్పుడు? ఆహారం ఎక్కడికి ఎవరికి తీసుకువెళ్తున్నారు? ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి చెప్పి దాటిస్తున్నావు. ఇప్పుడన్నా చెప్పామమ్మా, అసలు ఎవరి సుమిత్రాదేవి? సరే చెప్తా. సుమారు 500 సంవత్సరాల క్రితం ఘోరమైన ప్రేత శాపం తగలడంతో ప్రతి ఊరులో చావులు, ఉన్నట్టుండి చనిపోయేవాళ్ళంట. ఆ శాపం ఒకరి నుండి ఒకరికి అంటురోగంలా పాకుతూ పోయి పిట్టలు రాలినట్టు మనుషులు చచ్చిపోయేవారంట. ఆ శాపం అంటుకున్న వాళ్ళు 3 నరకం అనుభవించి రక్తం కక్కుకుని చచ్చిపోయేవారంట. అప్పుడే మా 8 పెద్దయిన మహాకంఠర జమీందారు గారు, కాళీదేవి త్రిసేన్, ఎవరో ఒక మంత్రగత్తిని తీసుకుని వస్తే ఆ పిశాచి శాపం మా 8 తగలకుండా ఉండేటందుకు 2 కన్నెపిల్లల్ని బలివ్వాలని చెప్పిందంట ఆ మంత్రగత్తి. మంత్రగత్తి కూతురు సబిత, జమీందారు గారి కూతురు సుమిత్రాదేవి ప్రాణత్యాగం చేసి గంజాం అడవి మధ్యలో పెద్ద నుయ్య తవ్వించి అందులో సజీవ సమాధి అయ్యారంట. జమీందారు బిడ్డయ్యుండి ఊరు ప్రజల కోసం
బలిదానమైన సుమిత్రాదేవిని ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఆమెకి రోజు విందు భోజనం అర్పిస్తాం. ఆమె సజీవ సమాధి అయినట్టే సుమిత్రాదేవి పుట్టిన కన్యారాశి ఉదయ లగ్నంలో రోజు రాత్రంతా 8 కన్యక శవపేటికల్లో 8 ఊర్లలో నుండి 8 మంది పెళ్లి కాని కన్యపిల్లలు శవనిద్దులు చేస్తారు. ఇది బాబు మా ఊరి విచిత్రమైన ఆచారాలు వెనుక కథ. ఊర్లో ఇంతమంది కన్యలుండగా గొప్పింటి బిడ్డ జమీందారు కూతురైన ఆమె ఎందుకు బలయ్యింది? 8 ఊరు వాళ్ళు కూడా గోల చేశారంట. తమ బిడ్డని బలికి పంపిస్తామని ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారంట. సుమిత్రాదేవిని బలి చెయ్యొద్దు అని ప్రాధేయపడ్డారంట. కాని జాలిగుండె కల సుమిత్రాదేవి ఊరు బాగు కోసం బలయ్యింది. అందుకే ఈ రోజుకి కూడా ఆమెని దేవతగా పూజిస్తున్నారు మా 8 ఊర్లు వారు. ఇంతలో డప్పులు చప్పుడు ఆగిపోయింది. శ్రీపాద వాళ్ళ ఊరు వెళ్లిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. ప్రతి నెల వచ్చే ఉదయ లగ్న కన్యారాశి రోజు చీటీలో పేరు వచ్చిన పెళ్లి కాని కన్నపిల్లల్ని జాతరగా తీసుకువెళ్లి కన్యక శవపేటికలో శవనిద్దులు చేయిస్తారు. కొన్ని నెలలకి ఒక రాత్రి ఉన్నట్టుండి పెద్ద ఉరుములు పిడుగులు, ఆకాశం దద్దరిల్లిపోతుంది. ఎక్కడో కుంతల కొండల్లో గ్రద్దలు కూడా ఎగరలేనంత పైన గుహలో ఒక పెద్ద పిశాచ విగ్రహం దర్భిక. ఆ విగ్రహం ముందు చిక్కి శల్యమైపోయిన శవం. అమావాస్య చీకట్లో మెరుపులా వెలుగు పడగానే దర్భిక నెత్తిన కిరీటంలో వజ్రాలలో నుండి వెలుగు ప్రసరించి విగ్రహం చేతిలో ఉన్న మరకతమణిపై పడగానే శక్తివంతమైన వెలుగు ఆ శవంపై పడి ఆ కళేబరంలో కదిలిక వచ్చింది. కళేబరం లేచి నిల్చుంది. నిద్రాణ స్థితి భూతం శత్రు వినాశన సమయ ప్రేతం అప్రేతం పరం విప్రవం అని మంత్రం చెప్పగానే కళేబరంలో ఉన్నది మనిషిలా మారింది. అంటే అష్టాగ్రహ కూటమికి సమయం ఆసన్నమైందన్నమాట. 500 సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడే వెళ్ళి నా బిడ్డని నిద్రాణ స్థితి నుండి లేపాలి అని దర్భిక విగ్రహం పైనున్న 7 రత్నాలు చేతిలో ఉన్న మరకతమణిని తీసుకుని బయలుదేరింది. రోజులు తరబడి నడుస్తూ నడుస్తూ సోనేపూర్ చేరుకుంది. ఊరిలో డప్పులు చప్పుడు కొమ్ముబూరల నాదం విని, ఓ అంటే ఇంకా నేను సృష్టించిన ఆచారాలు పాటిస్తున్నారన్నమాట. ప్రాణభయం అలాంటిది మరి అని అనుకుంటూ ఊరంతా పడుకున్నాక చీకట్లో భయంకరమైన గంజా మడివి గుండా వెళ్తూ ఉంది. ఈ మంత్రగత్తి కువాలికని చూసి క్రూర జంతువులు సైతం జడుచుకుని పారిపోతున్నాయి. గంజా మడివి మధ్యలో ఉన్న ఆ నూతిపై సంకెళ్లు తెంచి 7 వజ్రాలు గుండ్రంగా పేర్చి మధ్యలో మరకతమణిని నూతిలోకి పడేసింది. తన చేతిలో మంత్రదండం పైకి ఎత్తి, నిద్రాణ స్థితి భూతం శత్రు వినాశన సమయ ప్రేతం అప్రేతం పరం విప్రవం నూతిలో కింద పెద్ద భవనంలాగా ఉంది. నిద్రాణ స్థితి భూతం శత్రు వినాశన సమయ ప్రేతం అప్రేతం పరం విప్రవం మంత్రం చదవగానే ఉరుములు మెరుపులతో పెద్ద గాలి ఆ మెరుపులు వెలుతురు నూతిపై ఉన్న 7 మనులపై పడగానే వెలుగు మెరుస్తూ వెళ్ళి నూతి అడుగున మరకతి మణిపై పడగానే నుయ్య మొత్తం వెలుతురు. ఆ వెలుతురు ఆ 2 కళేబరాలపై పడగానే ఒక కళేబరంలో కదిలిక వచ్చింది.
ఇంకో కలేబరం మాత్రం అలాగే ఉంది. ఆ కలేబరం నూతిపై కాకుతూ పైకి వచ్చి, ఎందుకు సుమిత్రాదేవిపై మరకతమని పని చేయలేదు? తనపై నిద్రాణ స్థితి తంత్రం ప్రయోగించలేదా? లేదమ్మా, 12వ రోజు దాని ప్రాణం పోయింది. నువ్వు చెప్పినట్టే కస్తూరి కలిపిన తైలం పోసి పూర్తిగా సుమిత్రా దేహం కుళ్ళి శిథిలమైపోకుండా భద్రపరిచా అనుకున్నాను. ఇలాంటిదేదో జరుగుతుంది అనుకున్నాను. అందుకే నా ఏర్పాట్లలో నేనున్నాను. నువ్వు వెళ్ళి అష్ట దిగ్బంధన తంత్రంకి కావలసినవి చూడు. అష్టాగృహ కూటమి సరిగ్గా 12 రోజుల్లో వస్తుంది. ఆ గడియలు 13 నిమిషాలు మాత్రమే ఉంటాయి. అది తప్పితే మన శ్రమ ఇన్నాళ్ళు నిరీక్షణ వృధా. ఇంకో జాము గడవగానే నీ పూర్తి రూపం నీకు వస్తుంది. సుమిత్ర శవం జాగ్రత్త. నేను మన గుహలో దర్భికకి 8 రాత్రుళ్ళు 8 రకాల జంతువుల్ని దహన బలి ఇచ్చి అష్ట దిగ్బంధనానికి కావలసిన శక్తి మరకతమనికి వచ్చేలా అష్టవక్ర హోమం చేసి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతూ, చెయ్యి చాచగానే 8 వజ్రాలు గాలిలో తేలుతూ వచ్చి తన సిక్కంలో పడ్డాయి. తెల్లవారుతుంది అని వేగంగా నడుచుకుంటూ పొలిమేర చేరుకుని సోనేపూర్ ఊరిలో నుండి వెళ్ళిపోతూ ఉంటే, అప్పుడే నిద్రలేచిన జానకమ్మ కిటికీలో నుండి కువాలికను చూసింది. లేస్తూ లేస్తూనే నల్ల చీరలు ఎవరు దరిద్ర మొహం చూసా. అయినా ఎవరిది? ఎప్పుడు ఈ ఊరిలో చూడలేదు. పైగా అడవిలో నుండొస్తుంది అని అనుకుంటూ అలవాటు ప్రకారం బిందె పట్టుకుని నీళ్ల కోసం చెరువుకు వెళ్ళింది. చెరువుకు వెళ్లి చూస్తే చెరువులో చుక్క నీరు లేదు, ఎండిపోయి చచ్చిన చేపలు తప్ప. ఇదేంటిది విచిత్రంగా ఉందే! నిన్నటి వరకు కలకలలాడుతూ ఉండే చెరువు ఒక్క రోజులోనే ఎండిపోవడం ఏంటి? అది చలికాలంలో ఊరికేదో అదిష్టం పట్టినట్లుంది అని అనుకుంటూ ఊర్లోకి వచ్చి చూస్తే కొందరి ఇళ్లలో నూతులు ఎండిపోయాయి. పెరట్లో కొందరి మొక్కలు నల్లగా మాడిపోయాయి. కొందరి ఇళ్లలో ఆవులు మేకలు కోళ్ళు చచ్చిపోయాయి. ఇది ఏంటి అని అందరూ కంగారు పడుతున్నారు. 2 రోజుల తరువాత ఎప్పట్లాగా 8 గ్రామాల పెద్ద మహాకంఠరు ఊరిలో సమావేశమై, సోనేపూర్లో కొందరి ఇళ్లలో నుయ్యలు అర్ధాంతరంగా ఎండిపోయాయి. పెంపుడు జంతువులు చచ్చిపోయాయి. పచ్చటి మొక్కలు ఎండిపోయాయి. సిద్ధబాబా గారు మంత్రించిన జలమిచ్చారు. ఊరు మొత్తం జల్లమన్నారు. అరిష్టం పోతుంది అన్నారు. భయపడకండి. రేపు ఉదయ లగ్న కన్యారాశి రోజు ఎప్పటిలాగే శవనిద్రకి మన 8 ఊర్ల నుండి చీటీలలో ఎంపికైన పెళ్లి కాని కన్యపిల్లలు సిద్ధంగా ఉండండి. అందరూ ఇది 500వ సంవత్సరం సుమిత్రాదేవి గారు మన కోసం ప్రాణత్యాగం చేసి, కాబట్టి ప్రతి ఇంటి నుండి ఈసారి పంచదార కలిపిన నీళ్ల బిందె పట్టుకురావాల్సిందిగా కోరడమైనదహో. ఈసారి చీటీలో సోనేపూర్ నుండి అనగా పేరు వచ్చింది. అమ్మమ్మ చాలా సంతోషపడింది. ఉదయ లగ్న కన్యారాశి రోజు రాత్రి 8 ఊర్ల నుండి వారి వారి పొలిమేరలో ఉండే కన్యకా శవపేటిక దగ్గరకు చేరుకున్నారు. ఒక్కో ఇంటి నుండి తెచ్చిన పానకం నీళ్లు పోస్తున్నారు. ఆ తంతు మొత్తం అయిపోగానే కన్నెపిల్లని పేటికలో పడుకోబెట్టి రాతి పలక మూత పెట్టి వెళ్లిపోయారు. మరుసటి రోజు పెందలాడే అమ్మమ్మ వచ్చి మూత తెరిచి చూస్తే లోపల అనగలేదు. మహాకంఠర, ఉదర, యాన, మండల, కోసల, కొంగోడ, ఒడివిస, సోనేపూర్ ఏ ఒక్క కన్యక శవపేటికలో కూడా పెళ్లి కాని పిల్లలు లేరు. ఒక్కరోజు రాత్రిలో 8 మంది మాయమైపోయారు. ఎప్పుడూ జరగని ఈ వింతతో అందరూ భయపడిపోతున్నారు. అడవిలోకి వెళ్లే ధైర్యం చేయలేక మిగతా చోట్లంతా వెతుకుతున్నారు. కాని అమ్మాయిల జాడ కనిపించలేదు. అమ్మమ్మకి ఏం చెయ్యాలో అర్థం కాక శ్రీపాద ఇంటికి వెళ్లి జరిగిందంతా ఏడుస్తూ చెప్పింది. ఏడవకమ్మమ్మ, అనగాకి ఏం కాదు, తను ఎక్కడున్నా నేను వెతికి తీసుకొనొస్తా. బాబు, బామ్మగారు చెప్పిందంతా వింటే ఇది మనుషుల పనిలా లేదు. నాకెందుకో నువ్వు అక్కడికి వెళ్లడం ప్రమాదం అనిపిస్తుంది.
అవును, ఇది ఖచ్చితంగా మనుషుల పని కాదు. దుష్టశక్తి ఏదో పట్టింది మా ఊరికి. నువ్వు ప్రాణాల మీదకి తెచ్చుకోకు శ్రీపాద. దుష్టశక్తిని అంతం చేయడం అసాధ్యం. బామ్మ, ఎలాంటి దుష్టశక్తినైనా దెయ్యాలనైనా ప్రేతాత్మలనైనా భూత ప్రేత పిశాచాలనైనా అంతం చేసేవాళ్లు ఒకరున్నారు. ఎవరతను? అతను కాదు, ఆమె మంత్రాల అవ్వ. అందరూ వెళ్లి అవ్వకి జరిగిందంతా చెప్పి, నువ్వే కాపాడాలవ్వా, నా మనోహరాలు అనగతో పాటు ఇంకో ఏడుగురు కనిపించకుండా పోయారు. చాలా విచిత్రంగా ఉంది జానకమ్మ, నువ్వు చెప్తున్నది. 8 మంది కన్నెపిల్లలు మాయం, అది కూడా ఉదయ లగ్న కన్యరాశిలోనా? ఇంకో 4 రోజుల్లో అష్టగ్రహ కూటమి, అంటే 8 గ్రహాలు ఒక కక్షలోకి వస్తాయి. అలా వస్తే మాంత్రికులకి, దెయ్యాలని పూజించే వాళ్ళకి 8 రెట్ల శక్తి వస్తుంది. కాబట్టి కనిపించకుండా పోయిన 8 మందికి ఈ అష్టగ్రహ కూటమికి ఏదో సంబంధముంది అని అనిపిస్తుంది. పద, మీ ఊరు వెళ్దాం అని చెప్పి అమ్మమ్మ శ్రీపాద మంత్రాలవ్వని సోనేపూర్కి తీసుకువెళ్లి అనగా కనిపించకుండా పోయిన కన్యకా సౌపేటికిని చూపించారు. చెప్పడం మర్చిపోయా అవ్వా, అనగా కనిపించకుండా పోయిన కొన్ని రోజుల ముందు తెల్లవారుజామున నల్ల చీరలో ఒకర్తిని చూశాను. అది మన ఇంటి ముందు నుండే వెళ్ళింది. అది వెళ్లిన తరువాత నూతులు చెరువులు ఎండిపోయాయి, జంతువులు చచ్చిపోయాయి. అమ్మమ్మ చెప్పిన దారిలో పరీక్షగా చూస్తే త్రోవ పక్కనే మొలిచిన బ్రహ్మచముడు మొక్క ముళ్ళుకి గుచ్చుకొని ఉన్న నల్ల గుడ్డ పీలికిని తీసుకుని బేతాల తంత్ర ముగ్గులో పెట్టి మంత్రాలు చదువుతుంది. అక్కడ పర్వత గుహలో 8 రోజులు 8 బలులు ముగించుకుని మరకతమ శక్తి పెంచుకుని దర్భిక జపంలో ఉంది కువాలిక. మంత్రాల అవ్వ తన శక్తితో బేతాల ముగ్గులోకి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా కువాలికని బంధించలేకపోతుంది అవ్వ తంత్రం. అది ఎవరో చాలా శక్తివంతురాలు, బేతాల వశంకి బందీ అవ్వడం లేదు. ఇప్పుడు ఎలా అవ్వా? అనగా కనిపించకుండా పోయి ఒక రోజు గడిచిపోయింది, తనకి ఏమి అయ్యుండదు కదా? శ్రీపాద, అనగకి ఏమయ్యుండదు, కానీ వచ్చే 3 రోజుల్లో అష్టాగ్రహ కూటమి. ఈలోగా ఎలా అయినా అనగ ఆచూకీ తెలుసుకోవాలి. దానికి 500 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలిసిన వాళ్ళు కావాలి. చెప్పాను కదవ్వా, సుమిత్రాదేవి బలిదానం. జానకమ్మ, నువ్వు విన్న కథ కాదు, అప్పుడు జరిగినదేమిటో చూసిన వాళ్ళు చెప్పాలి. అలా అయితే నూతిలో సవంలాగా ఉన్న సుమిత్రాదేవి బ్రతికి వచ్చి ఏం జరిగిందో చెప్పాలి. అవును, ఆమె రావాలి. శ్రీపాద, నువ్వు ఆ నూతిలోకి దిగి సుమిత్రాదేవి సమాధిలో నుండి చిన్న అస్థిక లేదా సమాధి మన్ను తేగలిగితే చాలు, మనం అనగ జాడ కనుక్కోవచ్చు. ఈలోగా ఇక్కడ నేను ఆవాహన తంత్రంకి కావలసిన ఏర్పాట్లు చేస్తాను. అక్కడ గుహని విడిచి 8 వజ్రాలతో బయలుదేరింది కువాలిక. ఇక్కడ అమ్మమ్మ ఎంత వద్దు అంటున్నా గంజాం అడవిలోకి బయలుదేరాడు శ్రీపాద. భయపడకుండా ధైర్యంగా వెళ్ళు శ్రీపాద, నేను నీ మెడలో కట్టిన తాయెత్తు వల్ల నువ్వు ఏ భూత ప్రేత పిశాచాలకి కనిపించవు. కాకపోతే ఆ తాయెత్తు సూర్యోదయంలో మాత్రమే పనిచేస్తుంది, చీకటి పడేలోపు తిరిగి వచ్చేయి. అవ్వ ఇచ్చిన ధైర్యంతో ఒక్కడే అడవిలో నుండి నడుచుకుంటూ వెళ్తున్నాడు. దారిలో కనిపిస్తున్న క్రూర జంతువులకి భయపడకుండా ఆ నుయ్య చేరుకుని తాడు కట్టుకుని లోపలికి దిగాడు. పెద్ద మంచం పైన యువరాణి బట్టల్లో కుళ్ళిన శవం. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా బొటను వేలు దుమ్ముని తీసుకుని జేబులో వేసుకున్నాడు. 500 సంవత్సరాలు గడిచినా ఇంకా తుమ్ములు ఎలా ఉన్నాయబ్బా? అయినా ఇంకో అమ్మాయి కూడా బలైందని చెప్పింది అమ్మమ్మ అని అనుకునేలోపు ఏదో వలికిడి, ఎవరో వస్తున్నట్టు చప్పుడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ తాడు పట్టుకుని నూతి బయటకు వచ్చేశాడు. తాడుని తీసి చుట్టుకుని భుజాన వేసుకుని బయలుదేరి ఆ దుమ్ముని అవ్వకి ఇచ్చాడు. అవ్వ దుమ్ము వాసన చూసి, కస్తూరి తైలం పూశారు శవం కుళ్ళిపోకుండా అని చెప్పి బేతాల తంత్రముగ్గులో ఆత్మ ఆవాహనానికి కావలసిన 8 తరాల ఒకే వంశంకి చెందిన వాళ్ల పుర్రెల మధ్య
పెట్టి మంత్రం చదవగానే సుమిత్రాదేవి ఆత్మ ప్రత్యక్షమైంది. అసలు ఏం జరిగింది సుమిత్రాదేవి? ఎందుకు నువ్వు బలిదానం చేసుకున్నావు? 8 మంది ఆడపిల్లలు కనిపించకుండా పోయారు, ఎక్కడున్నారు వాళ్ళు? చెప్తాను, మొత్తం చెప్తాను, ఎవ్వరికీ తెలియని రహస్యం చెప్తాను. సరిగ్గా 500 సంవత్సరాల క్రితం ఊరూరంతా ఏదో మహమ్మారి, అంతు చిక్కని రోగంతో చనిపోయేవాళ్ళు. అందులో పెళ్లి కాని పిల్లలే ఎక్కువ. ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా ఏడుపులు. ఇదంతా చూసిన మా నాన్నగారు ఊరిని ఎలా అయినా మహమ్మారి నుండి కాపాడాలి అనుకున్నారు. దానికి వైద్యులు, గురువులు, తాంత్రికులు ఇచ్చిన సూచనలు, సలహాలు పాటించినా పని చేయలేదు. అప్పుడు కువాలికా అనే మంత్రగత్తిని కలిసి సహాయం కోరగా, తప్పకుండా మహమ్మారిని ఆపగలం, కాకపోతే అందుకు నాకు ఉదయ లగ్నంలో కన్యరాశిలో పుట్టిన కన్నెపిల్లలు కావాలి. నా బిడ్డ సుమిత్రాదేవి ఆ లగ్నంలోనే పుట్టింది. వెతకబోయే తీగ కాలికి తగిలింది. అయితే ఆమె బలిదానం చెయ్యాలి. మీ 8 ఊర్లకి నాభిస్థానంలో ఉన్న గంజా మడివి మధ్యలో నుయ్యె తవ్వాలి. అందులో నుండి 8 స్వరంగాలు 8 ఊర్ల పొలిమేర్లకు వెళ్ళాలి. అవతలి ఒడ్డున రాతి తొట్టి ఉండాలి. దానిని కన్యక సౌపేటిక అంటారు. ప్రతి ఊరి వాళ్ళు రోజు 1/2 మందులో వేస్తే లోపల ఉన్న సుమిత్ర తింటుంది. ఆ నూతిలో ఇంకో నుయ్యె ఉండాలి. అందులో నెలకి ఒక్కసారి గ్రామంలో వాళ్ళు పోసిన నీళ్లతో నిండుతుంది. ప్రతీ నెల 8 కన్నెపిల్లలు ఆచారంగా కన్యక శవపేటకలో శవం నగా నిద్ర చేయాలి. అన్ని బానే ఉన్నాయి, శవనిద్ర ఎందుకు కువాలిక? నీ కూతురు ఆ నూతిలోనే పెళ్లి పెటాకులు లేకుండా ఊరి కోసం, ఊరిలో జనాల కోసం చావబోతుంది. అది ఎప్పటికీ ఎవ్వరూ మర్చిపోకుండా ఆమెకు ఇచ్చే నీరాజనం. అలా ఏవో మాయమాటలు చెప్పి మా నాన్నని నన్ను ఒప్పించింది. అది చెప్పినట్టే చేశారు మా నాన్న. ఊరంతా చూస్తుండగా నేను ఒంటరిగా నూతిలోకి దిగబోతే. ఆగు సుమిత్ర, నువ్వు చేస్తున్న బలిదానం చాలా గొప్పది. అందుకే నీకు తోడుగా నా కూతురు సబితని కూడా నీకు తోడుగా పంపిస్తున్నాను అని నాతో పాటు సబితని కూడా పంపింది. నూతిపై ఇనుప సంకెళ్లతో మూత వేసి గొలుసులతో బంధనాలు వేసింది. తరువాత ఊరిలో వేప నీళ్లు జల్లించి చండతంత్రం చేసి ఆ అంతు చిక్కని జబ్బు పోయేలా చేసి తను పుంతల గుహలోకి వెళ్ళిపోయింది. అందరూ కువాలిక మంచి చేసింది అని అనుకున్నారు. కానీ అది చాలా పెద్ద ఆలోచనతో ఇదంతా చేసింది. దానికి ఉదయలగ్న కన్యరాశిలో పుట్టిన కన్నెపిల్ల కావాలి. దానికి నిగూఢ శక్తి పొంది మరణం లేని జీవితం కావాలి. కానీ ఉదయలగ్న కన్యరాశిలో పుట్టిన కన్నెపిల్లల్ని బలివ్వాలి అంటే అది అష్టగృహ కూటమి గడియల్లో మాత్రమే అవుతుంది. అందుకే నన్ను పావుగా వాడుకుంది. అష్టగృహ కూటమి రోజులు వచ్చే వరకు నిద్రాణ స్థితిలో ఉండి ఇప్పుడు లేచింది. రేపు అష్టగ్రహ కూటమి, దానిని ఆపకపోతే ప్రమాదం. చావు లేకుండా నిగూఢ శక్తి దానికి దాని బిడ్డకి వస్తే వాళ్ళు నరమాంసం మాత్రమే తింటారు, రోజుకొకరిని చంపి తింటారు, వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు. కువాలిక కూతురు సబితాశవం లేదు నూతి లోపల. అది కూతురు కాదు, కొడుకు. నాతో పాటు మగవాణ్ణి పంపితే ఒప్పుకోరు అని దాని కొడుక్కి ఆడవేషం వేసి పంపింది. వాడి పేరు సంతోష్. నాకు వాడే కాపలా. నా చేత 12 రోజులు ఉపవాసం చేయించి నిద్రాణ స్థితికి తీసుకువెళ్లి నన్ను 500 సంవత్సరాల తరువాత అష్టగృహ కూటం ముందు వాళ్లలాగా లేపుదామనుకున్నారు. కాని ఆకలికి తట్టుకోలేక నేను చచ్చిపోయాను. ముందుగానే కువాలిక వాడికి చెప్పింది. ఒకవేళ నిద్రాణ స్థితికి అది చేరుకోకపోతే దాని శవం కుళ్ళిపోకుండా కస్తూరి తైలం పోసి గాలికి వదిలేయి. నువ్వు నేను నేర్పిన నిద్రాణ స్థితికి వెళ్ళు. గ్రహకూటమి సమయానికి నేను నిన్ను మేల్కొల్పుతాను. అప్పటికి సుమిత్ర ఎలా బతుకుతుందమ్మా? 8 మంది కన్నెపిల్లల్ని ఒకసారి గ్రహకూటమి సమయంలో బలిస్తే 8 మంది పంచప్రాణాలు కలిసి సుమిత్రలోకి ప్రవేశపెడతాను. ఇంకో 3 వాయు, అగ్ని, జల ప్రాణాలతో దానికి ఆయుష్ పోస్తాను. రేపే గ్రహకూటమి, వాళ్ళని ఎలా అయినా ఆపాలి అని చెప్పి అక్కడి నుండి మాయమైపోయింది. అక్కడ నూతిలోకి చేరి ఆ 8 మంది కన్నెపిల్లలు అరికాళ్ళకి మంత్రించిన గన్నేరు ఆకుని అంటించారు. దానివల్ల వాళ్ళకి స్పృహ ఉండదు. మధ్యలో సుమిత్రాదేవి శవాన్ని పెట్టి అనగా నెత్తిన
మరకతమని పెట్టి మిగిలిన ఏడు మనలు ఏడుగురు పైన పెట్టి నూతిలో నుండి పడుతున్న గ్రహకూటమి వెలుతురు కోసం చూస్తున్నారు. కొద్ది నిమిషాలలో అష్టగ్రహకూటమి మొదలవుతుంది. అక్కడ మంత్రాలవ్వ శ్రీపాద పరుగు పరుగున గంజా మడివిలో ఉన్న నూతి దగ్గరకు చేరుకోగానే అష్టగ్రహ కూటమి గడియలు మొదలయ్యాయి. నూతిలో నుండి పెద్ద వెలుతురు ఎనిమిది మనులపై పడి ఆ వెలుతురు అస్థిపంజరంపై పడగానే సుమిత్రాదేవి రూపం వచ్చి ఆమె కళ్లల్లో నుండి వెలుతురు వచ్చి కువాలికా సంతోష్పై పడగానే శక్తి వస్తున్నట్టే మెరుస్తున్నారు. వెంటనే నుయ్యపై నుండి మంత్రాలవ్వ తన బేతల కిరీటం తీసి నూతిలోకి వెయ్యగానే కిరీటం తేలుతూ ఉంది. సుమిత్రాదేవి మళ్లీ శవంలాగా మారిపోయింది. ఆమె పురలో నుండి ఎర్రటి వెలుతురు సంతోష్ కువాలికపై పడగానే మంటలుగా మాడి మసైపోయారు. సుమిత్ర అస్థిపంజరం కూడా బూడిదిగా మారిపోయింది. శ్రీపాద నూతిలోకి దిగి ఆడపిల్లల కాలికి ఉన్న ఆకు తీయగానే వాళ్లు స్పృహలోకి వచ్చేశారు. సుమిత్ర చితాభస్మం తీసుకువెళ్లి వాళ్ల ఊర్లో సమాధి చేసి దానిపై ఆమె విగ్రహం నిలబెట్టారు. ఆమె చేసిన త్యాగం ఎప్పటికీ వాళ్లు మర్చిపోరు. మంత్రాలవ్వ దగ్గరుండి అనగా శ్రీపాద పెళ్లి జరిపించి వాళ్ల ఊరు బయలుదేరింది. నీ చావు నా చేతిలోనే మూసలి. నీ బేతాళ శక్తి నేలపైనే, నీటిలో పనిచెయ్యదు. రా, ఏదో ఒకరోజు నీటిలోకి రాకపోతావా, నీ అంతం చూస్తాను.